భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పార్వేట మండపం ప్రాంతంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. శ్రీగంధం వనం ప్రాంతంలో చెట్లు దగ్ధమైపోతున్నాయి. దీంతో తిరుమలలో దట్టంగా పొగాలముకుంది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాము ఆ దృశ్యాల్ని. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అగ్నిమాపక సిబ్బంది. అక్కడ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా దట్టంగా పొగాలముకుంది. భారీ ఎండలతోనే అగ్ని ప్రమాదం జరిగింది అని అధికారులు భావిస్తూ ఉన్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. మోహన్ ప్రసాద్, ఏంటి మోర్ దాన్ 40 డిగ్రీస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది రోజు కూడా, సో అదే కారణం అనుకోవచ్చా? సౌజన్య, శేషాచల కొండలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం ఫారెస్ట్ సంబంధించినటువంటి దాదాపు 1000 హెక్టార్ల పైగా కూడా అగ్నికి ఆహుతైందని చెప్పి కూడా అధికారులు పేర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. గత 3 రోజుల క్రితం అంటే కడప జిల్లా మామండూరు వద్ద ప్రారంభమైనటువంటి ప్రమాదం ఇప్పుడు తిరుమల వైపు వస్తున్నట్లుగా కూడా టీటీడీకి సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు. దీంతో ఈ మంటలు టీటీడీకి సంబంధించినటువంటి ఫారెస్ట్ వైపు రానివ్వకుండా మాత్రం అదుపు చేసినటువంటి ప్రయత్నం అయితే జరుగుతా ఉంది. ఉదయం నుంచి కూడా టీటీడీకి సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులంతా కూడా టీటీడీ పరిధిలో ఉన్నటువంటి అటవీ సంపదను దగ్ధం అవ్వకుండా కాపాడేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు రిజర్వ్ ఫారెస్ట్ కు సంబంధించి మాత్రం పూర్తిగా కూడా దగ్ధం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దాదాపు 100 హెక్టార్లు పైగా ఇప్పటికే దగ్ధమైందంటూ కూడా అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు పార్వేటి మండపానికి సమీపంలోనే టీటీడీ ఏర్పాటు చేసినటువంటి శ్రీగంధం వనం కూడా ఉంటుంది. ఈ గంధం సంబంధించినటువంటి చెట్లు అగ్నికి ఆహుతవుతా ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది సహకారంతో వారు మంటలను అదుపు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ 3 రోజుల క్రితం ప్రారంభమైనటువంటి ఈ అగ్ని జ్వాలలు ఇప్పటికీ కూడా అదుపులోకి రానటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రభుత్వానికి సంబంధించి అంటే రిజర్వ్ ఫారెస్ట్ లో మాత్రం అగ్ని మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. వాటిని అదుపు చేసే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. మరోవైపు ఎండ తీవ్రత ఒకవైపు, మరోవైపు ఎర్రచందనానికి సంబంధించినటువంటి స్మగ్లర్లు ఈ ప్రమాదానికి కారణమని కూడా ప్రాథమికంగా అయితే అటవీ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. వారి సంచారం ఈ ప్రాంతంలో ఉండడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని ఇప్పుడు కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. సోజన్, ఎస్ మోహన్ ప్రసాద్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.